వైసీపీ నాయకులు వాలంటీర్లు అంతా కూడా అత్యాచారాలు చేస్తున్నారు, అయినా వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. వైసీపీ సర్పంచులు అత్యాచారాలు చేస్తున్నారు, అయినా అలాంటి వాళ్ళ మీద కూడా ఎలాంటి కేసులు లేవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసు నామకార్థపు కేసులు పెట్టి ఏదో అలా పక్కకు నెట్టేస్తారు. కాబట్టి అలాంటి ఈ ప్రభుత్వం కీచక ప్రభుత్వంలోనే మగాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా కీచకులుగానే ఉన్నారనడానికి ఉదాహరణ వాసిరెడ్డి పద్మ గారు. ఆవిడ ఒక మహిళా కమిషనర్, మహిళా కమిషన్లో పనిచేస్తూ కూడా ఆవిడ కాస్తైనా సిగ్గు లేకుండా బాబు గారు కన్నుగీటారు. కన్నుగీటగానే అందరూ నా మీద ఎగబడిపోయారు, అమ్మా బాబు గారికి కన్నుగీటడం కాలు గీటడం ఇలాంటి చర్యలు ఆయనకి తెలియవమ్మా, ఆయనకి తెలిసింది ఎంతవరకు పేదలకు ఎలా మేలు చేయాలి, పేదలను ఎలా నిలబెట్టాలి, ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఎలా పోరాటం చేయాలి, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అనే దాని మీద ఆయనకి తెలుసు తప్ప ఇలా కన్నుగీరెట్టడాలు, కోడికత్తి డ్రామాలు ఆడాలు, లేకపోతే అరగంట ముప్పావు గంట అండాలు ఇలాంటివి మా బాబు గారికి తెలియదు. వాసిరెడ్డి పద్మ గారు, మీరు దయచేసి మీ సిగ్గులేని ఆ కంపు నోటుతో ఇంకోసారి మాట్లాడబాకండి. ఇకపోతే మీరు గత 3 సంవత్సరాలుగా అనేక సార్లు అనేక మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, ఎక్కడా మీరు స్పందించిన దాఖలాలు లేవు. ఏ అంతకుముందు అయితే ఎరగబొడిచి రోడ్డు మీద పడి డొల్లాడావు కదా మహిళలకు అత్యాచారాలు జరుగుతున్నాయని, మహిళలకి న్యాయం జరగట్లేదని డొల్లాడావు కదా. ఈ 3 సంవత్సరాలు ఏం చేశా, చెవులకిను చెవు కళ్ళకి గంతలు కట్టుకుని ఏసీ రూమ్లో పడుకున్నావా? ఇప్పుడు మాత్రం గుర్తొచ్చిందా బాబు గారు వెళ్ళి ఆ మతిస్థిమతో లేని మహిళని పరామర్శించడానికి వెళ్ళేసరికి అప్పుడు గుర్తొచ్చిందా నీకు ఆ మహిళకు అన్యాయం జరిగింది, ఆ మహిళ మీద అత్యాచారం జరిగిందని? పోలీసులు కేసు పెట్టినా పట్టించుకోకుండా మహిళ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించినటువంటి పోలీసుల్ని పోలీస్ యంత్రంగానే ఏమనాలి? అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే మహిళా కమిషన్లో ఉన్నటువంటి నువ్వు ఇన్ని సంవత్సరాలు మాట్లాడినందుకు నిన్నేం చేయాలి? మీ ఇద్దరికి కూడా ఇవ్వాలి నోటీసులు. మహిళల మీద ఇన్ని వందల అత్యాచారాలు జరిగినా చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి మీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి నోటీసులు. అలాంటిది సిగ్గు లేకుండా కాస్తైనా సిగ్గరేది మర్చిపోయి నువ్వు ఒక మహిళవే అని మర్చిపోయి బాబు గారి మీద నోటీసులు ఇవ్వడం ఏంటమ్మా సిగ్గులేని జన్మ? నీకు కాస్తైనా సిగ్గుందా? నువ్వు చేసిన పని ఏంటో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో వాసిరెడ్డి పద్మ. ఇలాగే చేస్తే నిన్ను మహిళలందరూ కూడా రోడ్డు మీద కనిపిస్తే చీపురు కట్టలు తిరగేసి కొడతారు. కాబట్టి గుర్తుపెట్టుకుని మహిళల పక్షపాతిగా నిలబడమ్మా, మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఆ మహిళలకు ఎలా న్యాయం చేయాలనే దాని మీద మాట్లాడతారని వాసిరెడ్డి పద్మ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.